చెన్నై ట్రైన్ ఎక్కిన పాతికేళ్లు కూడా నిండని అమ్మాయి. ఏడుస్తూ, నేను ఇంట్లో నుండి వచ్చేశాను కానీ వస్తానని చెప్పిన అతను రాలేదు, ఫోన్ తీయడం లేదు అంది. ఇంట్లో తల్లిదండ్రులకు అబద్ధం చెప్పి వచ్చింది. అసలేం జరిగింది? ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన కథ. రైల్వే స్టేషన్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. ట్రైన్ ఆగడంతో బయటకు చూసింది మధు. అంతా ఖాళీగా ఉంది. కరోనా లాక్డౌన్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిన ట్రైన్ ఇదే కాబట్టి ఎవరూ లేరు. ఫోన్ తీసి వాళ్ళమ్మకి చేసి మాట్లాడసాగింది. ఇది మామూలే కదా, నాకు కొత్తగా ఫీల్ అవడానికి ఏముందమ్మా అంటూ ఉంది మధు ఫోన్లో. పక్కన ఎదురుగా ఎవరో కూర్చున్నట్టు అనిపించి తల పైకెత్తింది. లాక్డౌన్ తర్వాత ట్రైన్ అంతా చాలా ఖాళీగా ఉంది. కనీసం ఊరట కలిగించేలా ఇంకొకరు వచ్చారు అనుకుంది మధు మనస్సులో. ఎదురుగా పాతికేళ్ళు కూడా నిండని అమ్మాయి బ్యాగ్ కింద పెట్టి కూర్చోసాగింది. కూర్చున్న వెంటనే హడావిడిగా ఫోన్ తీసి డయల్ చేయసాగింది. మధు ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉంది. ఆ అమ్మాయి మధు వైపు చూసి, మేడం మీ ఫోన్ ఇస్తారా ఒకసారి అంది కంగారుగా. మధు ఆలోచిస్తూ ఫోన్ ఇచ్చింది. నంబర్ డయల్ చేస్తూనే ఉంది, నాట్ రీచబుల్ అని వస్తుంది. విసిగిపోయి మధుకి ఫోన్ తిరిగి ఇస్తూ థ్యాంక్స్ అంది ఆ అమ్మాయి. మధు ఆ అమ్మాయిని చూస్తూ ఉంది. ఎంబ్రాయిడరీ వర్క్తో ఉన్న చుడీదార్, చెదిరిన జుట్టు, బాగా అలసిపోయిన మొహం, నీరసంగా చూస్తున్నట్టు ఉన్న ఆ కళ్ళు చూడడానికి చిన్న అమ్మాయిలా ఉంది. కంగారు పడుతున్నట్టు అనిపించి ఎక్కడి వరకు అంది మధు. చెన్నై అంది ఆ అమ్మాయి. ఓహో, ఈ ప్లేస్లో సిగ్నల్స్ వీక్, ట్రైన్ మూవ్ అయ్యాక ట్రై చేయండి అంది మధు. ఆ అమ్మాయి మౌనంగా తలదించుకుంది. కాసేపటికి అలా ఫోన్ చూస్తూ ఉంది. కళ్ళల్లో నీళ్లు రాలిపోతున్నాయి. అది గమనించిన మధు చదువుతున్న బుక్ పక్కన పెట్టి ఆర్ యు ఓకే అంది ముందుకు జరిగి. ఆ అమ్మాయి ఇంకా ఏడవసాగింది. హే కమాన్, ఎనీ ప్రాబ్లం అంది మధు. ఆ అమ్మాయి లేచి వాష్రూమ్ వైపు వెళ్ళింది. కాసేపటికి వచ్చిన ఆ అమ్మాయి పడుకుంది. మధు మళ్ళీ బుక్ చదవడంలో మునిగిపోయింది. కాసేపటికి ఎక్కిళ్ళ సౌండ్కి బుక్ కిందకి దించి వాటర్ బాటిల్ ఇచ్చింది మధు. ఆ అమ్మాయి తీసుకుని తాగి కిటికీ వైపు చూస్తూ ఉంది. ఆర్ యు ఫైన్ నౌ అంది మధు. ఆ అమ్మాయి మౌనంగా తలూపింది. కాసేపటికి ఇంకా చెన్నై ఎంత దూరం అంది మెల్లగా ఆ అమ్మాయి. ఇంకో 20 మినిట్స్ అంది మధు. ఆ అమ్మాయిలో మళ్ళీ కంగారు. ఫోన్ తీసుకొని డైల్ చేయసాగింది. మళ్ళీ విసుగుతో అలా కూర్చొని చూస్తూ ఉంది ఆ అమ్మాయి. చెన్నైలో ఎక్కడికి వెళ్ళాలి అంది మధు. చాలాసేపు ఆలోచిస్తూ ఫ్రెండ్ దగ్గరికి అంది ఆ అమ్మాయి. మీ ఫ్రెండ్ రాలేదని కంగారుగా ఉన్నారా? టెన్షన్ పడకండి అంది మధు. ఆ అమ్మాయి ఆలోచిస్తూ మొహమాటంగా మీ మొబైల్ ఇస్తారా అంది. తీసుకొని డయల్ చేసి మళ్ళీ ఏడవసాగింది. మధుకి ఆ అమ్మాయిని ఎలా ఓదార్చాలో తెలియక కమాన్, ఎనీ ప్రాబ్లం అంది మళ్ళీ మధు. ఆ అమ్మాయి ఏడుస్తూ, నేను ఇంట్లో నుండి వచ్చేశాను కానీ వస్తానని చెప్పిన అతను రాలేదు, ఫోన్ తీయడం లేదు అంది ఆ అమ్మాయి. ఎవరు ఆ అతను అంది మధు. అతను నా క్లాస్మేట్, మేమిద్దరం ఇష్టపడ్డాము, ఇంట్లో నాకు పెళ్ళి చేయాలనుకున్నారు, అందుకే వచ్చేశా అంది. పెళ్ళి ఇష్టం లేదా అంది మధు. అవును అంది ఆ అమ్మాయి. మీ పేరు అంది మధు. మహిమ అంది ఆ అమ్మాయి. ఎక్కడ నుండి వస్తున్నారు అంది మధు. గుంటూరు అంది ఆ అమ్మాయి. అతనిది మీ ఊరేనా అంది మధు. కాదు, తిరుపతి అంది ఆ అమ్మాయి. ఓహ్ అవునా, మరి నువ్వు తిరుపతిలోనే ఎక్కావు కదా, అక్కడికి రాలేదా అంది మధు. లేదు రాలేదు అంది ఏడుస్తూ ఆ అమ్మాయి. సరే ఏడవకండి, చెన్నైలో ఎక్కడుంటారో తెలుసా అంది మధు. తెలీదు అంది మౌనంగా ఆ అమ్మాయి. సరే ఇంకో నెంబర్ లేదా, తెలిసిన వాళ్ళది ఎవరిదైనా అంది మధు. ఎవరు తెలీదు, ఇదే ఫస్ట్ టైం రావడం అంది ఏడుస్తూ ఆ అమ్మాయి. ప్లీజ్ కంట్రోల్ అంది మధు. కాసేపటికి ఆ అమ్మాయి కుదుటపడ్డాక మనం దిగేలోపు ఎలాగూ 8 అవుతుంది, ఆ టైంలో ఎక్కడికి వెళ్తావు అంది మధు.
అదే అర్థం కావట్లేదు అంది ఆ అమ్మాయి. నువ్వు ఏమీ అనుకోకపోతే నాతోరా, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళు అంది మధు. థ్యాంక్స్ అక్క అంది ఆ అమ్మాయి బోరుమంటూ. అయ్యో ఏడవకు అంది మధు ఓదారుస్తూ. కాసేపటికి ఇద్దరూ దిగి బయటకు వచ్చారు. పార్కింగ్లో ఉన్న స్కూటీ తెచ్చింది మధు. ఇద్దరూ ప్లాట్ దగ్గరికి చేరుకున్నారు. మధు డోర్ ఓపెన్ చేసి లోపలికి రా అంది నవ్వుతూ. మహిమ లోపలికి వెళ్ళి నిలబడి చూస్తూ ఉంది. చాలా అందంగా ఉంది ఆ ఫ్లాట్. కర్టెయిన్ నుండి చిన్న ఫ్లవర్ వాజ్ వరకు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. రా అంది మధు నవ్వుతూ. మహిమ ఆలోచిస్తూ బ్యాగ్ పెట్టి కూర్చుంది. వాటర్ తాగు అంది మధు. వద్దు అక్క అంది మహిమ. సరే ఫ్రెష్ అవుతావా అంది మధు. ఆకలేస్తుంది, ఏమైనా తినడానికి ఉన్నాయా అంది ఆ అమ్మాయి మొహమాటంగా. మధు లోపలికి వెళ్ళి ఫ్రిడ్జ్లో బ్రెడ్ తెచ్చి ఇది తింటూ ఉండు, డిన్నర్ ప్రిపేర్ చేస్తా అంది. లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన మధు కిచెన్లోకి వెళ్ళి అన్నీ వెతుక్కోసాగింది. మహిమ కూడా లేచి వచ్చి హెల్ప్ చేయనా అంది. వెళ్ళి కూర్చో, నేను చేస్తా అంది. మీ అమ్మా నాన్న ఏం చేస్తారు అంది మధు. నాన్న వ్యవసాయం, అమ్మ ఇంట్లో హౌస్ వైఫ్ అంది. నువ్వు ఏం చదివావు అంది మధు. బీటెక్ థర్డ్ ఇయర్ అంది మెల్లగా. ఓకే, ఇంట్లో వాళ్ళు నిన్ను వెతుకుతూ ఉంటారు కదా అంది మధు. అవును అంది తలదించుకుంటూ. నిన్ను చూస్తుంటే నాకు 6 ఏళ్ల ముందు నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అంది మధు. మీరు నాలా వచ్చేశారా అంది మెల్లగా ఆ అమ్మాయి. అవును, కానీ నేను రావడానికి కారణం వేరు అంది మధు. అవును, మీ ఇంట్లో ఎంతమంది అంది మధు. అమ్మ నాన్న నేను అంతే అంది మహిమ. అవునా, చెల్లి అక్క తమ్ముడు ఎవరూ లేరా అంది మధు. నేనొక్కదాన్నే అంది మహిమ తలదించుకొని. నువ్వు ఇలా రావడం నీకు కరెక్ట్ అనిపించిందా అంది మధు. వాళ్ళకి నా ప్రేమ గురించి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అతనికి జాబ్ లేదు, ట్రై చేస్తున్నాడు. అంతవరకు ఇంట్లో వాళ్ళు నా పెళ్ళికి ఆగేలా లేరు. నాకు ఏం చేయాలో తెలియక వచ్చేశా. ఆ టైంలో ఆ ఆలోచన తప్ప నాకేం తోచలేదు అంది మహిమ. ఆ అబ్బాయి అంటే అంత ఇష్టమా అంది మధు. మహిమ మౌనంగా తలదించుకుని ఉంది. నేను ఒకటి చెప్తా, ఫీల్ అవ్వవు కదా అంది మధు. చెప్పండి అంది మహిమ. ఆ అబ్బాయి నీకోసం రావాలని ఉన్నా రాలేని పరిస్థితులు ఉండొచ్చు కదా. ఇంకా చదువుతున్నారు, అబ్బాయికి జాబ్ లేదు. సరే, కనీసం ఒకరోజు గడపడానికి కావాల్సిన సోర్స్ కూడా లేదు కదా. బతకాలంటే ప్రేమ చాలు అనే క్యాప్షన్ సినిమాల్లో స్టోరీల్లో బాగుంటాయి, కానీ నిజ జీవితంలో ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇంట్లో ఒప్పుకోరు, కనీసం నువ్వు చెప్పలేదు కదా, చెప్తేనే కదా తెలుస్తుంది. ఒక పని జరగటానికి 100 ప్రశ్నలు అడిగే కాలం ఇది. న్యూసుల్లో పేపర్లో అమ్మాయిల హత్యలు అఘాయిత్యాలు చూస్తున్నారు. అమ్మాయి విషయంలో ఆలోచిస్తారు మరి అంది మధు. కానీ మా నాన్న క్యాస్ట్ విషయంలో ఒప్పుకోరు అంది మహిమ. అవును, మీ ఇంట్లోనే కాదు అందరి ఇళ్లలోనూ అంతే అనుకో. అది మనం స్ట్రాంగ్గా ఉండి సెటిల్ అయ్యి ప్రూవ్ చేయాలి. ఇలా ఇల్లు వదిలి పారిపోయి వచ్చి వాళ్ళు ఎత్తుక్కొని వచ్చి ఇదంతా ఇంకా పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అంది మధు. నచ్చని పెళ్ళి చేసుకొని ఉండలేను అక్క అంది మహిమ. అలా ఎంతమంది చేసుకొని లైఫ్ లీడ్ చేయట్లేదు చెప్పు. ప్రేమించిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అనుకుంటే సగం మంది పెళ్లి కాకుండా ఉంటారేమో. అలా అని నిన్ను చేసుకోవద్దు అనట్లేదు, టైం తీసుకో అంటున్నా అంది మధు చపాతి పెనం మీద వేస్తూ. మా ఇంటికి వెళ్ళిపోనా అంది మహిమ. ఇంట్లో నుండి వచ్చేటప్పుడు ఏం చెప్పి వచ్చావు అంది మధు. ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పా అంది మహిమ. సరే, ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశావా అంది మధు. లేదు అంది మహిమ. ఫోన్ చేసి రేపు వస్తానని చెప్పు. వెళ్ళాలి అనుకుంటేనే, లేదు అనుకుంటే ఉదయానికి ఎలా వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించు అంది మధు. మహిమకి చివుక్కు మనిపించింది. దిగులుగా ఆలోచిస్తూ ఉంది. నేను అలా అన్నందుకు ఫీల్ అయ్యావా అంది మధు. లేదు అంది మహిమ మొహమాటంగా. సరే తిను అంటూ ప్లేట్ చేతికి ఇచ్చి వెళ్ళిపోయింది మధు.
మహిమ తింటూ చుట్టూ చూస్తూ ఉంది. కొన్ని ఫోటోస్లో మధుని చూసి ఆశ్చర్యపోసాగింది. అప్పటికి ఇప్పటికీ పోలిక లేనట్టు ఉంది అనుకుంది మనస్సులో. ఈలోపు మధు రావడంతో, మీరు అసలు అప్పటిలా లేరు అంది మహిమ. అది నా ఇంటర్ చదివేటప్పుడు ఫోటో అంది మధు. మిమ్మల్ని ఫస్ట్ చూసి నార్త్ అమ్మాయి అనుకున్నా అంది మహిమ. ఓ అవునా అంది మధు. ఆ రూమ్లో ఫ్రెష్ అయి పడుకో అంది రూమ్ చూపిస్తూ. కాసేపటికి ఫ్రెష్ అయి వచ్చిన మహిమ మధు రూమ్ ముందు నిలబడి రావచ్చా అంది. రా అంది మధు నవ్వుతూ. మహిమ వెళ్ళి కూర్చొని, మీరు ఎందుకొచ్చారో తెలుసుకోవచ్చా అంది మహిమ నసుగుతూ. నేను రావడానికి కారణం వేరే మహిమ. ఇది చెప్పిన తర్వాత అయినా నువ్వు ఆలోచిస్తావనుకుంటున్నా. నీలాగే 6 ఏళ్ల ముందు వచ్చేశా, అది తప్పని తెలుసు. కానీ అప్పుడు తప్పలేదు. కాలేజీ అయ్యింది, క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాను. ఆ ఆనందం కొన్ని రోజులే. అప్పటికే నాకు పెళ్లి కుదిరింది. జాబ్ చేయాలి అని అడిగా. నీ పెళ్లి చేయడం మా బాధ్యత అన్నారు. మేము 6 ఆడపిల్లలం, అందులో నేను 5వదాన్ని. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కానీ నా పెళ్ళిలో నాకు సంతోషం కన్నా నాన్న అప్పుల బాధలు గుర్తొచ్చాయి. మొదట్నుంచి పెళ్ళి వద్దన్న వినలేదు. సరే కదా, కట్నకానుకలు అడగరేమో అనుకున్నా. ఊహించిన దానికన్నా ఎక్కువే అడిగారు. మన మధ్యతరగతి కుటుంబాల్లో లెక్కలు వేసుకోవటం అలవాటేగా అలా. ఎంత చెప్పినా ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ నా పెళ్ళితో నాన్నని అప్పుల ఊబిలో నెట్టలేక పారిపోయి వచ్చేశా. ఆఫర్ లెటర్ పట్టుకొని కట్టుబట్టలతో. ఇంకో 2 రోజుల్లో పెళ్ళి అనగా వచ్చేశా. అందరూ ప్రేమ కోసం వచ్చేశా అనుకున్నారు. కానీ నేను నా కలల కోసం వచ్చాను. ఈరోజు నిన్ను కనీసం అడగటానికి నేను ఉన్నా. కానీ ఆ రోజు నాకు ఆ అవకాశం కూడా లేదు. చేతిలో డబ్బులు లేవు. ఉన్న డబ్బులు దేనికి సరిపోవు. అలా అని ప్రశాంతంగా తినలేను. డబ్బులు అయిపోతాయని భయం. ఒక హాస్టల్ దగ్గరికి వెళ్ళా. హాస్టల్ ఫీ కట్టలేని పరిస్థితి. చాలా హాస్టళ్ల చుట్టూ తిరిగా. చేతిలో డబ్బు లేకుండా ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? రోజు అక్కడ వంట పాత్రలు కడిగి హాస్టల్ ఫీ చెల్లు పెట్టుకోమన్నా. చేతిలో ఉన్న 500 ఇచ్చా. ఆమె నొచ్చుకుంటూ తీసుకుంది. అంత చదివిన నాకు చేతిలో ఆఫర్ లెటర్ ఉంది. జాయిన్ అయిపోవడం ఈజీ, కానీ ఉండటానికి చోటు లేదు. సిటీకి కొత్త. భయం, బెరుకు, తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనిపించింది. రోజు ఉదయం సాయంత్రం ఆ గిన్నెలు కడిగేదాన్ని 2 రోజులు. అసలు ఉండలేకపోయా. తప్పు చేశానేమో అనిపించింది. జాబ్లో జాయిన్ అయ్యాను. అంతా కొత్తగా అనిపించింది. వేసుకోవడానికి మంచి బట్టలు లేవు. ఆ హాస్టల్లో వంట చేసే ఆవిడ కొంత డబ్బు ఇస్తే బట్టలు తీసుకొని ఆ హాస్టల్లో ఉంటూ 4 గడిపా. ఆటోకి డబ్బులు లేక నడిచి వెళ్ళేదాన్ని. ఎంత దూరం అయినా సరే కాలినడకే అన్నట్టు. అలా కొన్ని రోజులకి జీతం వచ్చింది. నా మొదటి సంపాదన చూశా. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇప్పటికీ ఆ రోజు గుర్తుంది అంది మధు బాధగా. చాలా కష్టపడ్డారు కదా అంది మహిమ. అలా కొద్దిగా సెట్ అయ్యే టైంలో నన్ను వెతుక్కుంటూ మా వాళ్ళు వచ్చేశారు. నేను ఎవరితోనో వచ్చేశానని ఊరిలో నానా మాటలు, ఆ అవమానాలు ఎదుర్కొన్నా. అలా ఎన్నో ఒడిదుడుకులు చూశా. చాలా కష్టపడ్డా. గర్వంగా చెప్పుకుంటా ఎవరేమన్నా సరే 0 మొదలుపెట్టా. ఇప్పుడు నేనొక నేషనల్ బ్యాంకులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడిప్పుడు ఇంటికి వెళ్తున్నా. కానీ నాన్న నన్ను దగ్గరికి తీసుకోలేదు. తప్పు చేసిన దానిలా దూరంగా పెట్టారు. అందరినీ కాదని వచ్చేశా, అది తప్పే. కానీ ఈరోజు ఇంత సంపాదించి ఒక పూట అందరితో నవ్వుతూ ఉండే అదృష్టం లేదు. చూడు అంది మధు బాధగా. మీ మంచి మనస్సుకి అంతా మంచే జరుగుతుంది అంది మహిమ. 6 అయినా నాన్న బాగా పెంచారు. 4 అక్కలు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. కానీ హ్యాపీగా ఉన్నారని చెప్పలేను. అందరూ మేము ఆడపిల్లలమని భారం అనుకున్నారు. అబ్బాయిలే ఇంటి భారాన్ని మోస్తారా? కాలం మారిపోయింది కదా. మా ఇంట్లో ఇంకా పట్టింపులు ఎక్కువ. అమ్మాయి ఇంటికే పరిమితం. అమ్మాయి చదువు, తన పుట్టిన పిల్లలకి ఓనమాలు దిద్దిస్తే చాలు అన్నట్టు చూస్తారు.
నచ్చినట్టు జీవితాన్ని మార్చుకోలేని పరిస్థితి. అలా అన్నిటి నుండి బయటపడి మా బతుకులు మార్చాలి అనుకున్నా. ఆడబిడ్డగా పుట్టటం దేవుని సృష్టి, కానీ మగవాడికి సమానంగా ఉండొచ్చు కదా అని ఆలోచించా. ఈ సమాజం కోసం ఎంతమంది అమ్మాయిలు తమ జీవితాల్ని త్యాగం చేసి ఉంటారో, అలా కాకూడదని ఆ చీకటి ప్రపంచం నుండి బయటకి రావాలనుకున్నా. కానీ నేను చేసిన మంచి కన్నా ఆ రోజు అలా రావటం వల్ల సమాజంలో నాకు పడ్డ ముద్ర అలా మిగిలిపోయింది అంది బాధగా మధు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో కొత్తగా మీ మీద గౌరవం పెరుగుతుంది అంది మహిమ. నీకు ఇవన్నీ నేను చెప్పొచ్చో లేదో కూడా తెలీదు, కానీ మనసొప్పట్లేదు. ఒక్క కూతురువి అంటున్నావు, నిన్ను బాగా ముద్దుగా గారాబంగా పెంచి ఉంటారు కదా, ఇలా నువ్వు వస్తే కరెక్టేనా? అలా అని నిన్ను నచ్చని పెళ్లి చేసుకోమనట్లేదు. ఈ ప్రేమ, పెళ్ళి ఇవన్నీ జీవితంలో ఒక భాగం. అలాగే నీ లైఫ్లో నువ్వు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనుకున్నావు? అసలు నీ డ్రీమ్ ఏంటి? ఇవన్నీ ఆలోచించావా? ఈరోజు ఆ అబ్బాయి రాలేదు. నీ రెండేళ్లలో నువ్వు తిరిగి చూస్తే అతను కాకుండా నువ్వు నీ కోసం ఏం సాధించావు? 0 కదా అంది మధు. మహిమ మౌనంగా ఉంది. ఇప్పుడే కాదు, అతనిని పెళ్లి చేసుకొని నువ్వు అతనితో హ్యాపీగా ఉంటావు, అది మాత్రమే సరిపోతుందా? అతని కోసమే నువ్వు నీ లైఫ్ని మార్చుకుంటావా? నీకు మీ పేరెంట్స్ ఫ్రీడమ్ ఇచ్చారు, నిన్ను ఆపేవారే లేరు. అప్పట్లో ఆడవాళ్ళు వంటింట్లో కుందేళ్లలాగా ఉండిపోయారు, ఇప్పుడిప్పుడే సమానత్వం అని ముందుకొస్తున్నారు. నువ్వు మళ్ళీ ఇలా వెనక్కి వెళ్తున్నావనిపిస్తుంది. చదువు కంప్లీట్ చేసి బయట ప్రపంచాన్ని చూడు. ఈ వయస్సులో అలానే ఉంటుంది. అన్నిటినీ దాటుకొని నీకోసం ఏదైనా సాధించు. అలా అని నిన్ను జాబ్కే వెళ్ళమనట్లేదు. నీకు డాన్స్, పాటలు, స్పోర్ట్స్, ఇంకా కుకింగ్, ఫ్యాషన్ డిజైన్, ఇలా చాలా ఉన్నాయి కదా, నచ్చిన వాటిలో నీ ప్రతిభని చూపించు. నీ కలల కోసం పోరాడు. నువ్వు 60 ఏళ్ళొచ్చాక తిరిగి చూస్తే మీ ఆయన పిల్లలు కాదు. నీ ఆశలు, అభిరుచులు, వాటి కోసం నువ్వు పడ్డ కష్టం అంతా నీకు తీపి గుర్తుల్లా ఉండాలి అంది మధు. మహిమ వింటూ ఉంది. ఇవన్నీ నీకు చెప్పడం కూడా కరెక్ట్ కాదేమో, కానీ నిన్ను ట్రైన్లో అలా చూసినప్పుడు నాకు నేనే గుర్తొచ్చా. నువ్వు వచ్చిన పర్పస్ వేరు, అంతే. అలా ఇంట్లో వాళ్ళని వదిలేసి వస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? శాశ్వతంగా దూరం అవడానికి, ఇలా వాళ్ళని వదులుకొని రావడానికి ఎంత తేడా ఉందో తెలుసా? నువ్వు ఎక్కడ ఎలా ఉన్నావో, ఏం తిన్నావో, ఏమైపోయావో, ఇలా వాళ్ళు ప్రతి క్షణం కంగారు పడతారు. ఏ న్యూస్ విన్నా సరే వాళ్ళ మనసు తప్పించిపోదు. నీ 20 ఏళ్లలో మీ అమ్మ నాన్న నీ ఇష్టాలన్నీ గౌరవించారు కదా, మరి నువ్వు వాళ్ళకి తిరిగి ఇంత మనోభారాన్ని ఇస్తావా? వాళ్ళు జీవితం అంతా నువ్వు చేసిన ఈ పనిని తలుచుకొని బాధపడరా? ఇలా జరగకపోతే బావుండు అని అనుకోరా? వెయిట్ చేయి, ఇద్దరూ కలిసి ఒప్పించండి. నేను అన్ని ప్రేమలు కరెక్ట్ కాదు అనట్లేదు, అలా అని అన్ని పెళ్ళిళ్ళు సంతోషంగా ఉండవు అనట్లేదు. ఒక మంచి చెడు అని అలా ఉంటాయి. నిన్ను నువ్వు ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండేలా చేసుకోవాలి. అలా అని ఫెమినిస్ట్లా కాదు, మగవాళ్ళ హక్కులని, అభిప్రాయాలని గౌరవించాలి. సమానత్వం ఉండాలి, కానీ వాళ్లను తక్కువ చేయకూడదు అంది మధు. మహిమ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఏడవకు మహిమ, నాలా నువ్వు ఫ్యామిలీని దూరం చేసుకోవద్దు. ఆ ధైర్యం, సపోర్ట్ లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇచ్చిన స్వేచ్ఛని కాపాడుకో. మీ ఇంట్లో ఎప్పుడైనా అమ్మాయి పుట్టింది, అబ్బాయి అయితే బావుండు అని ఎవరైనా అనుకున్నారా? ముందు నువ్వు మీ అమ్మ నాన్న నిన్నెలా పెంచారో నువ్వు వాళ్ళని అలా చూసుకో అంది మధు. మహిమ మౌనంగా చూస్తూ ఉండి వెళ్ళిపోయింది. కాసేపు మధు ఆలోచిస్తూ పడుకుంది. ఉదయం లేచేసరికి మహిమ రెడీ అయ్యి కూర్చుంది. అప్పుడే లేచావా అంది మధు. నన్ను రైల్వే స్టేషన్లో డ్రాప్ చేయరా అంది. ఏం డిసైడ్ అయ్యావు అంది మధు. మహిమ మౌనంగా ఉంది. అడగటం సమంజసం కాదని మధు మహిమని రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసింది. అక్క, మీ నంబర్ ఇస్తారా అంది మహిమ. మధు నంబర్ ఇచ్చి వచ్చేసింది. మధు మనసంతా మహిమ గురించే అదే ఆలోచనలు. ఆఫీస్కి వెళ్ళింది. సాయంత్రానికి ఇంట్లోకి రాగానే మహిమ గుర్తొచ్చింది.
ఎలా వెళ్ళిందో ఏం నిర్ణయించుకుందో అనుకోసాగింది. అలా టీవీ చూస్తూ ఏవేవో ఆలోచిస్తూ పడుకుంది. ఉదయం లేచేసరికి 6 మిస్డ్ కాల్స్. కంగారుగా ఫోన్ చేసింది మధు. అక్క మహిమని అంది. చెప్పు మహిమ, ఎక్కడున్నావు అంది కంగారుగా మధు. ఇంట్లో ఉన్నాను అంది మహిమ. ఇంటికే వెళ్తున్నావని ఒక మాట చెప్పుండొచ్చు కదా అంది మధు. ఇంటికి వచ్చాక చెప్పాలి అనుకున్నా, కానీ నువ్వు లేకుంటే ఏమైపోయేదానో అంది మహిమ. ఇక మీదట జాగ్రత్త అంది మధు. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.